लेडीज को कैटरिंग अंदे वाले दयचे बुटर लेडीज को कैटरिंग बंधु कुर्नी पद्मशाली देवांगु इतर चनेत वर्ग प्रति चनेत नेत पेर पेरना ना हृदयपूर्वक नमस्कार मनमंदर यमगनूर अनगाने गुर्तुकने पद्मश्री माचानी सोमप्प गारु पद्मश्री माचानी सोमप्प गारु यमगनूर रूपरेखनु मार्चारु अप्पट्लोने इंडस्ट्रीज नी तीसुकोनी वच्ची कॉर्पोरेशन्स तीसुकोनी वच्ची प्रति इंटिकी चेनेतल इंटिकी प्रति इंटिकी उद्योगानी इच्ची ప్రతి ఇంటికి ఉపాధిని కల్పిస్తూ ప్రతి ఒక్కరు చదువుకునేలాగా అప్పట్లో ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి దేశ విదేశాల నుంచి ప్రజలు ఇక్కడికి పెద్దలు ఇక్కడికి తెప్పించిన ఒక మహా వ్యక్తి మనందరి ఆరాధ్య దైవం మాచాని సోమప్ప గారు తాత గారు చేసిన ఆ కార్యక్రమాలు ఆ తర్వాత అది అలాగే నిలిచిపోయాయి ఇప్పటికి మనం తాతగారిని గుర్తు చేసుకుందాం ఆ తర్వాత ఎవరు కూడా అటువంటి కార్యక్రమాలు చేయలేదు ఆయన చేసిన లెదర్ ఇండస్ట్రీ కానివ్వండి లేకపోతే స్పిన్నింగ్ మిల్స్ కానివ్వండి కోఆపరేటివ్ బ్యాంక్స్ కానివ్వండి మిల్క్ ఇండస్ట్రీస్ కానివ్వండి ఇలా ఒకటి కాదు రెండు కాదు ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఇలా దేశ మొత్తం మీద ప్రతి ఒక్క ప్రాంతంలో ఏదో ఒక వ్యవస్థని ఆయన స్థాపించి మనందరికీ కూడా చేనేతలకు మనందరికీ ఒక మంచి గౌరవాన్ని ఇచ్చారు ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మనం పద్మశ్రీ మాచాని సోమప్ప గారు మన యమగునూరు తాత అని చెప్పుకునే దానికి ఎంతో గర్వంగా ప్రతి ఒక్క చేనేత ముందుకు వస్తున్నారు మరి ఇటువంటి సమయంలో ఇప్పటిదాకా రాజకీయంగా ఏ చేనేతలకు ఎవరికి ఇవ్వని అవకాశం మనకు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 2014 లో ఎంపీగా అవకాశం ఇచ్చారు 2019 లో కూడా ఎంపీగా అవకాశం ఇచ్చారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా రెండు ప్రాంతాలలో అవకాశం ఇచ్చారు సామాజిక న్యాయం చేసేది అసలైన నాయకుడు మన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు బీసీ నినాదం తీసుకొచ్చింది ఎంటి రామారావు గారు అయినా కూడా ఎంటి రామారావు గారి తర్వాత మరి ఆ బీసీ నినాదాన్ని కంప్లీట్ గా దాన్ని భూస్థాపితం చేశారు ఆ పార్టీ నాయకులు మరి ఇప్పుడు అసలైన బీసీ నినాదాన్ని ప్రతి ఒక్క ప్రాంతంలో సామాజిక న్యాయం అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి కులానికి ప్రతి ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ యమగనూరులో చేనేత బిడ్డలు ఎక్కువగా ఉన్నారని మరి నన్ను యమగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టడం జరిగింది మన జగన్ మోహన్ రెడ్డి గారు రెడ్డి అయినా కూడా రెడ్డిలకే కాదు ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాధికారం ఉండాలి వారికి సమానమైన న్యాయం జరగాలి వాళ్ళ కష్ట సుఖాలని అసెంబ్లీ కాని పార్లమెంట్ లో కాని వాళ్ళు వినిపించగలగాలి వాళ్ళ గొంతు అని ఈ రోజు మనకి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా యమగనూరులో ఉన్న ప్రాంతంలో ఉన్న కష్టాలు ఎంత కంప్లీట్ కుటుంబం మొత్తం కష్టపడితే కాని కూలీ సరి సరిపోని కూలీలతో ఎంతో కష్టంగా ఈ రోజు గడుస్తుంటే వారందరికీ కూడా నేతన్న నేస్తామని 24,000తో అన్న ఈరోజు సహాయం అందిస్తున్నాడు మరి ఈరోజు మనం నేసే ప్రతి వస్త్రానికి మార్కెటింగ్ కావాలి మనకు టెక్స్టైల్ పార్క్ కావాలి
మన చేనేతలకు ఈ రోజు ఒక గౌరవం దక్కాలి మరి అంతే కాకుండా ప్రతి చేనేత బిడ్డకు ఈ రోజు చదువుకునేందుకు కానివ్వండి విద్య హైయర్ ఎడ్యుకేషన్ కి పోయే విద్య రంగంలో కానివ్వండి ఈ ఉద్యోగాలలో కానివ్వండి ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రాధాన్యత అనేది దక్కాలి ఇది మన హక్కు మన హక్కుని మనం వినిపించగలగాలి అంటే మనం అసెంబ్లీలోకి వెళ్ళాలి అసెంబ్లీలో ఎప్పుడైతే మనం మాట్లాడతామో అది రికార్డ్ అవుతుంది అది సైంటిఫిక్ గా రికార్డ్ అవుతుంది దానిపైన పరిష్కారం చూపించేందుకు మన వ్యవస్థ మటుకు తప్పకుండా వాళ్ళు దానిపైన పని చేయాల్సిన అవసరం అనేది వస్తుంది కాబట్టి మనం మన గొంతుని మన వాయిస్ ని మన కష్ట సుఖాలని మనకు రావాల్సిన హక్కుల్ని మన అసెంబ్లీలో వినిపించాలి అంటే ఈ రోజు ప్రతి చేనేత బిడ్డ ప్రతి ఒక్కరం చేయి చేయి కలిపి మనందరం ఒక్కటి అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మనకి వచ్చింది అవకాశం రాని రోజుల్లో మనం బాధపడ్డాం చేనేతలకు ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు అని మనం బాధపడ్డాం ఈ రోజు మనకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి చేనేత బిడ్డను పేరు పేరున నేను అభ్యర్థిస్తున్నాను మీరు నన్ను గెలిపించి అసెంబ్లీలోకి పంపిస్తే ప్రతి ఒక్కరి సమస్యలను కూడా పరిష్కరించేందుకు మనకు ఆ అధికారం వస్తుంది ఆ అధికారం వచ్చినప్పుడు మన ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ఒక చేనేతగా ఒక బీసీ బిడ్డగా చాలా గర్వపడుతున్నాను మనకు ఇటువంటి అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజు బీసీగా ఒక ఎంపీని కూడా నిలబెట్టడం జరిగింది మరి అందరినీ కూడా మీరు ఆశీర్వదించి బీసీల ఐక్యతను చేనేతల ఐక్యతను మనం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక మాట ఇస్తున్నాను మాచాని సోమ పతాక చేసిన ఏదైతే మార్గం ఆయన మనకి చూపించాడో ఆ తాత ఇచ్చిన మార్గంలోనే ప్రయాణం చేస్తాను ఇక్కడ ఇండస్ట్రీస్ కానివ్వండి ఇక్కడ ఉపాధి అవకాశాలు కానివ్వండి ఇక్కడ మూతపడిన ఏ పరిశ్రమలు అయితే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మనం తిరిగి పునఃప్రారంభించుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఎన్నికలు మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి వీటికి మీ అందరి కృషి మీ అందరి తోడు అవసరం ఉంది ఈ రోజు అందరం కలిసికట్టుగా ఏదైనా చేయగలుగుతాం మనల్ని విడగొట్టాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు విడిపోతే ఏదీ సాధించలేము కలిసికట్టుగా ఉంటేనే మనం ఏదైనా సాధిస్తాము అది ఒక్కటి మనసులో గుర్తుపెట్టుకొని మీ అందరూ కూడా ఈ విజయానికి తోడ్పడాలి ఈ విజయంలో భాగస్థులు అవ్వాలని ప్రతి ఒక్క చేనేత బిడ్డకి నేను పేరు పేరున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజు నన్ను ఆశీర్వదించేందుకు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లీడర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా జై చేనేత జై జై చేనేత జై చేనేత జై చేనేత జై చేనేత థాంక్ యూ అక్కడైన పోరాటానికి అందరూ సిద్ధమా లైటింగ్ మా పెడుతుంది దయచేసి విధానాన్ని వెళ్ళాలి ఎవరు కూడా తగ్గించాల్సిన